హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇష్మాట్ కళావతి టుడే మన స్పెషల్ వంకాయ మసాలా కూర ఈ కూరలో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు మసాలా వేసుకొని వండుకుంటే చాలా బాగుంటుంది తయారీ విధానం చూద్దాము ముందుగా హాఫ్ కేజీ వంకాయలను శుభ్రంగా కడుక్కొని ముక్కలుగా కోసి ఉప్పు నీటిలో వేసుకోవాలి ఉప్పు నీటిలో వేసుకోవడం వలన ముక్కలకు చేదు అనేది రాకుండా ఉంటుంది ఆ తర్వాత ఉప్పు నీళ్ళను వంపేసి వంకాయ ముక్కలను గిన్నెలోకి వేసుకొని ఒక స్పూన్ సాల్టు ఒక స్పూన్ సాంబార్ పౌడర్ ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చిమిర్చి ముక్కలు రెండు స్పూన్లు మసాలా పొడి ఒక స్పూన్ వేసుకొని వంకాయ ముక్కలకు ఈ మసాలా మొత్తం బాగా పట్టించాలి ఇలా ముందుగానే వంకాయ ముక్కలకు మసాలా పట్టించడం వలన వంకాయ కూర ఉడికిన తర్వాత చాలా బాగుంటుంది ఆ తర్వాత స్టవ్ మీద గిన్నెలో ఆయిల్ వేడయ్యాక పోపు గింజలు రెండు ఎండుమిర్చి కొంచెం కరివేపాకు ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కొంచెం వేగనివ్వాలి ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత వంకాయ ముక్కలను వేసుకోవాలి ముక్కలు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి బాగా కలుపుకొని మూత పెట్టి ఆరు నిమిషాలు బాగా మగ్గనివ్వాలి కూరని కూర అడుగంటకుండా తో తిప్పుతూ ఉండాలి ముక్కలు ఉడికాయేమో ఒక్కసారి చూసుకోవాలి ఆ తర్వాత వెల్లుల్లి కారం రెండు స్పూన్లు వేసుకోవాలి ఈ వెల్లుల్లి కారం వేసుకోవడం వల్ల వంకాయ కూర చాలా టేస్ట్గా ఉంటుంది ఉప్పు కారం సరిపోయాయేమో ఒకసారి టేస్ట్ చూసుకొని స్టవ్ కట్టేసి సర్వ్ చేసుకోవడమే ఎంతో టేస్టీగా ఉండే వంకాయ మసాలా కూర రెడీ అయింది నిజంగా ఈ కూర సూపర్గా ఉంది మీరు కూడా తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి మా యూట్యూబ్ ఛానల్ పేరు ఇష్మాట్ కళావతి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మా ఫేస్బుక్ పేజ్ పేరు ఇష్మాట్ కళావతి మా ఫేస్బుక్ పేజ్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్